ఈ డాక్టర్స్ డే సందర్భంగా కరోనా టైంలో అలాగే కరోనా పేషెంట్లకి నాన్ కోవిడ్ పేషెంట్లు కూడా ఎంతోమంది ట్రీట్మెంట్ చేశారు, వాళ్ళ ప్రాణాన్ని ఫణంగా పెట్టి ట్రీట్మెంట్ చేశారు. అలాంటి డాక్టర్స్ ని పరిచయం చేసే భాగంగా ప్రస్తుతం డాక్టర్ మంజునాథ్ రెడ్డి గారితో ఉన్నాను. ఆయనతో మాట్లాడి ఈ కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలతో ట్రీట్మెంట్ చేశారో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ అంటే ఈ కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలతో మీరు ట్రీట్మెంట్ అందించారు? ఈ కరోనా అనేది పాండమిక్ ఈవెన్ ఇట్స్ మాకు కూడా కొత్తదే. ఫస్ట్ వచ్చినప్పుడు అది అంటే కరెక్ట్గా ప్రాపర్గా తెలుసుకోవడం జరిగింది. వాట్ టైప్ ఆఫ్ వైరస్, ఏంటి దీన్ని, ఎలా అంటే దీన్ని రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలా. ఇప్పుడు మాకు బేసికలీ నేను ఆర్థోపెడిక్ సర్జన్, నాకు చాలా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి నా పేషెంట్స్కి. సివియర్ బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, సివియర్ బాడీ ఎయిక్స్ ఉంటాయి, కొన్ని ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేషెంట్ ఖచ్చితంగా క్లినిక్ రావాల్సి వస్తుంది. మేము బిగినింగ్లో మాకు కూడా కొన్ని ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఫాలో అవ్వడం జరిగింది. అంటే పేషెంట్స్ అంటే క్లినిక్ని బాగా అంటే వి నీడ్ టు స్ప్రేస్ అన్నీ చేసి క్లీన్గా ఉంచడం జరిగింది. ఎవరైనా క్లినిక్ వచ్చే వాళ్ళకి టెంపరేచర్ చెక్ చేయడము, వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేయడము, వాళ్ళకి ముందు ఏమన్నా కరోనా వచ్చిందా లేకుంటే ఫీవర్ ఏమన్నా ఉందా అని చెక్ చేసుకొని అలాగా ఒక వాళ్ళని ప్రాపర్గా స్క్రీనింగ్ చేసి వాళ్ళని చూడడం జరిగింది. వచ్చిన వాళ్ళని డిస్టెన్సెస్ అరౌండ్ 3 ఫీట్ డిస్టెన్సెస్లో కూర్చోబెట్టడం జరిగింది. మేము ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ చేసినప్పుడు ఒక 15 డేస్ నేను క్లినిక్ కంప్లీట్గా క్లోజ్ చేశాను. ఆ ఫిఫ్టీన్ డేస్లో మేము తెలుసుకోవడం జరిగింది ఎట్లాగా పేషెంట్స్ని ఎలా చూడాలి, పేషెంట్స్తో కరోనా పాజిటివ్ వచ్చిండే పేషెంట్స్తో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ ఫస్ట్ మేము తెలుసుకోవడం జరిగింది. అవన్నీ మా క్లినిక్లోన మనం అలవడించడం జరిగింది. తర్వాత దీని ప్రకారము పేషెంట్ని రెగ్యులర్గా రిసీవ్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సార్ ఈ కరోనా టైంలో చాలామంది డాక్టర్స్ చాలా సేవ చేశారు, సో వాళ్ళకి ఏం చెప్తారు ఈ డాక్టర్స్ డే సందర్భంగా మీ కొలీగ్స్కి? సి బేసికలీ మా ప్రొఫెషన్ దేర్ ఈజ్ వి ఆల్వేస్ లైక్ సి మేము పేషెంట్ గురించి ఆలోచిస్తాము. వి ఆల్వేస్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు పేషెంట్స్. కాబట్టి మేము భయపడ్డమంతా ఏం ఉండదు. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ కోసం మనం హెల్ప్ చేయాలనే ఉంటాం. ఆల్వేస్ ఫ్రంట్ రన్నర్స్ అంటాం కదా, అది ఉంటాం. మేమే కాకుండా ప్రతి ఒక్కరూ, నా ఫ్రెండ్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, హూఎవర్, మా స్టాఫ్ కానీ, ఎక్స్ట్రా నర్సింగ్ స్టాఫ్ కానీ, ల్యాబ్ కానీ, ఎక్స్రే టెక్నీషియన్, ఎవ్రీవన్, లైక్ సి ఎవ్రీవన్, అందరూ ధైర్యం తెచ్చుకొని దాని గురించి అర్థం చేసుకొని ఎవరు భయపడకుండా ముందుకొచ్చి ఈ కరోనాని ఫేస్ చేయడం జరిగింది. ఎవరైతే ఇవన్నీ ముందుకొచ్చి చేశారో వాళ్ళందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ అంటే ఇప్పుడు ముందు కూడా మనము భయపడకుండా జాగ్రత్తలు తీసుకొని మాస్కులు వేసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ప్రాపర్ శానిటైజేషన్స్, చేతులు అన్ని నీట్గా పెట్టుకొని మనం ట్రీట్ చేయొచ్చు పేషెంట్స్ని. సార్ చాలామంది వ్యాక్సిన్ తీసుకోవాలంటే చాలా భయపడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు సార్? సి వ్యాక్సిన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ టు కంట్రోల్ కరోనా వైరస్. మనకి వేరే ఆప్షన్స్ లేదు. ఎందుకంటే మేము ఫస్ట్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసింది ఫ్రంట్ రన్నర్స్కి, హెల్త్ వర్కర్స్కి, దాంట్లో మేము కూడా ఉన్నాము. మేమంతా మొత్తం క్లినిక్ అందరికీ వ్యాక్సిన్ వేయించున్నాను. ఇప్పుడు 5 జనవరిలో మేమందరూ వేయించుకున్నాము. ఎవరికి ఇప్పటి వరకు ఏ ఇష్యూస్ లేవు. అందరూ హ్యాపీగా ధైర్యంగా పేషెంట్స్ని రిసీవ్ చేసుకుంటున్నాము, అందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నాము. కాబట్టి మేము ఒక్కరోజు కూడా మా క్లినిక్ని క్లోజ్ చేయలేదు, భయపడలేదు. మా స్టాఫ్కి ఎవరికి ఒకరు కూడా కరోనా రాలేదు. ఇదంతా డ్యూ టు వ్యాక్సినేషన్ ఓన్లీ. అంటే బిగినింగ్లో కొన్ని అపోహలు ఉన్నింది, సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు చేశారు, బట్ దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ వీ హ్యావ్. నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ టు కంట్రోల్ కరోనా. దట్స్ వై ఐ ఆస్క్ ఎవ్రీవన్ టు గో ఫర్ వ్యాక్సినేషన్. ఎస్ సార్, ఫైనల్గా ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఏం చెప్తారు సార్? సి యాజ్ ఎ డాక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్. నేను చెప్పేది ఏమంటే ఇప్పుడుండే ప్రస్తుతం స్టేటస్లో పాస్ట్ 1.5 ఇయర్ నుండి వీఆర్ గోయింగ్ త్రూ ఎ వెరీ బ్యాడ్ పాండమిక్. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనము ఎంతోమందిని కోల్పోయాము, నియర్ అండ్ డియర్ వన్స్ని కోల్పోయాము, డాక్టర్స్ని కోల్పోయాము, అందరినీ కోల్పోయాము.
కొన్ని పాఠాలు నేర్చుకున్నాము, కొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో, దీన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో నేర్చుకున్నాము. మనం అందరికీ చెప్పేది ఒకటంటే జాగ్రత్తగా ఉండండి, ఫాలో ప్రాపర్ రూల్స్, మాస్కులు వేసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అనవసరంగా గుంపుల్లో తిరగొద్దండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే టెల్ ఎవ్రీవన్. అండ్ ఐ విష్ ఎవ్రీ ఆల్ మై కొలీగ్స్ అండ్ డాక్టర్స్ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ డే.